దేశాన్ని దోచుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు తుమ్మలు తొక్కి అవినీతిని విపత్తిస్తున్నారు. అవినీతి పనులకు అవకాశాలు ఇస్తున్నారని చెప్పడం జరిగింది. అందులో ఎక్కడ కూడా మోడీ ఓబీసీ అని కాని బీసీలకు అవమానం చేసినట్టు చిత్రీకరించి గుజరాత్ లో సూరత్ కోర్టులో ఒక కేసు ఇచ్చి ఆ తర్వాత రెండేళ్ల తర్వాత వాళ్ళకు ఆలోచన వచ్చింది ఏంటి, రాహుల్ గాంధీ గారు 5 నెలలు 4000 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఆయన ముఖ్యంగా ఆయన ఆలోచన పార్లమెంట్ లో నిలదీశాడు. నీకు అదానికి ఎలాంటి సంబంధం ఉన్నది, నువ్వు అదానికి ఇంత సాయం ఎందుకు చేయవలసి వస్తున్నది, పేద ప్రజలకు నువ్వు ఎలాంటి హామీలు ఇచ్చినవో అది నిలబెట్టుకుంటలేవు అని నిలదీశాడు. అది అది మనసులో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మరి లోయర్ కోర్టు శిక్ష విధించడం, 2 సంవత్సరాలు శిక్ష, కొంత పెనాల్టీ కూడా వేసి వెళ్ళారే, 2వ దినమే ఇవాళ 23 తేదీన జరుగుతుంది పార్లమెంట్, 24 ఆ జడ్జిమెంట్ కాపీ కూడా ఢిల్లీకి వచ్చేస్తుంది. ఏ జడ్జిమెంట్ కాపీ కూడా మినిమం 2-3 రోజులు పడుతుంది జడ్జిమెంట్ కాపీ బయటికి రావడం. అలాంటి జడ్జిమెంట్ కాపీ పార్లమెంట్ కు రావడం పార్లమెంట్ సెక్రటరీ ఆయన బహిష్కరించడం జరిగింది. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ గాంధీని మనం ఫేస్ చేయలేము కాబట్టి ఏ విధంగానైనా ఆయనను అనర్హుడు చేయాలనే ఆలోచనతో అయినా ఎలక్షన్ కమిషన్ కూడా పోతే ఎలక్షన్ కమిషన్ అన్నారు, వారికి 4 రోజులు టైం ఇచ్చారు. నేను ఇమీడియట్ గా ఏం తీసుకోని అన్నప్పటికీ అయినా ఆయన హైకోర్టుకు పోయాడు, అయినా వారికి లోయర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్నే ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పడంతో ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా పోతూ ఉన్నాడు. ఏదైనప్పటికీ వాళ్ళకు ఒకటి ఆలోచన వచ్చింది, ఏ విధంగానన్నా రాహుల్ గాంధీ గారు ఈ వచ్చే ఎన్నికల్లో